ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. యేసయ్య మన రక్షకుడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనకు కలిగిన బాధలను బట్టి మనం ఏమి అనుకుంటాం? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు జవాబునివ్వడం లేదు అనుకుంటాం. కానీ ఆయన మనకు జవాబునివ్వడం లేదు అంటే ఆయన మనల్ని మర్చిపోయారు అని అనుకుంటాం. కానీ అట్లా అనుకోకూడదు. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకు తెలుసు. మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు, ఎందుకనగా ఆయన మన తండ్రి. ఏ తండ్రి కూడా తన బిడ్డలను మరువడు. ఆయన మన ప్రార్థనలకు జవాబునివ్వడానికి, మన పరిస్థితులను మార్చడానికి ఆలస్యం అవ్వచ్చునేమో, కానీ అలక్ష్యం మాత్రం చేయడు. ఆయన మౌనంగా ఉన్నారు అంటే మన జీవితంలో ఒక పెద్ద అద్భుతాన్ని అందరూ ఆశ్చర్యపడేటట్లు మన జీవితంలో చేయబోతున్నారు అని మనం విశ్వసించాలి. కేవలం మన విశ్వాసాన్ని ఆయన మన నుండి కోరుతున్నారు. యేసయ్య అత్యధికమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్నారు. మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. యేసయ్య మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.